ఈ హెచ్ఐవి అనేది మనకు ఒక 2 డికేడ్స్ బ్యాక్ కానీ 3 డికేడ్స్ బ్యాక్ కానీ ఎక్కువగా మందులు లేకపోవడం అవన్నీ కూడా ఉండేది. ఇప్పుడు హెచ్ఐవికి మనకు తెలిసిందే, హెచ్ఐవి అనేది ఒక వైరస్, మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చేది. దానికి యూజువల్గా అక్యూట్ హెచ్ఐవి వైరల్ సిండ్రోమ్ అని, లేటెంట్ హెచ్ఐవి వైరస్ అని, ఎందుకంటే ఆ వైరస్ ఒకసారి బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1.5-2 మంత్స్లో లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కొంతమందికి ఆ లక్షణాలు కనబడకుండా క్రానిక్ స్టేజ్లోకి వెళ్తారు, లేటెంట్ హెచ్ఐవి అంటాం. అది 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు కూడా బాడీలో ఉండొచ్చు. సో అది టెస్ట్ చేసుకుంటే కానీ తెలియదు. సో ఈ హెచ్ఐవి పరంగా చూసినట్టయితే ఈ వైరస్ వచ్చేది మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్న కొద్దీ, బట్ చాలామంది బయటికి రాకపోవడం కానీ చెప్పుకోకపోవడం కానీ ఒక అపోహగా మిగిలింది. బట్ అధైర్యపడాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి ట్రీట్మెంట్ గత 2-3 డికేడ్స్ నుంచి కూడా మనకు మందులు, చాలా మంచి మందులు వచ్చాయి. అండ్ లైఫ్ లాంగ్ మనకు ఇబ్బంది లేకుండా ఈ మెడిసిన్స్ అనేవి వచ్చాయి. సో ఖచ్చితంగా మనకు చూసినట్టయితే ఈ హెచ్ఐవి ట్రీట్మెంట్లో మార్పులు, చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అండ్ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. మెడిసిన్స్ కొత్త కొత్తవి కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. మనకిప్పుడున్న చూసినట్టయితే ARTs అంటాం, యాంటీ రిట్రోవైల్ థెరపీ, ఆర్ హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైల్ థెరపీ, ఇది హార్ట్ థెరపీ అంటాం. మనకు బ్యాక్ బోన్ అని ఉంటాయి, ఒక రకమైన మెడిసిన్స్ ఉంటాయి, NNRTIs అని, NRTIs అని, తర్వాత PIs, ప్రోటీయస్ ఇన్హిబిటర్స్ అని, తర్వాత ఫ్యూజన్ ఇన్హిబిటర్స్ అని, తర్వాత ఈ సెల్ వాల్ మీద పనిచేసే, వైరస్ మీద పనిచేసే కొన్ని మెడిసిన్స్, ఇట్లా రకరకాలుగా చూసినట్టయితే ఈ హెచ్ఐవి మీద, వైరస్ మీద మనకు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీ రిట్రోవైల్ ట్రీట్మెంట్ అనేవి చాలా అభివృద్ధి జరిగాయి. మీరు గమనిస్తున్నట్టయితే గత 15-20 సంవత్సరాల నుంచి కూడా, 2 డికేడ్స్ ముందు నుంచి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని రెగ్యులర్గా వాడడం ద్వారా మనకు లైఫ్ లాంగ్ కూడా, అంటే లైఫ్ స్పాన్లో ఏం తేడా లేకుండా, లైఫ్ స్పాన్ ఏదైతే 70 ఇయర్స్ కానీ 60 ఇయర్స్ ఉందో వితౌట్ ఎనీ ప్రాబ్లం, అంటే మనకు షార్ట్ టర్మ్ డెత్స్ కానీ లేదా బాగా ఇబ్బందులు కానీ గురి కాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మెడిసిన్స్ వాడడం ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది అన్నట్టుగా మనకు రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అయితే ఈ హెచ్ఐవి మందులు అనేవి చాలామంది రెగ్యులర్గా వాడకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణంగా భావించాలి. డ్రగ్ కాంప్లైంట్స్ అంటాం, అది వాళ్ళు ఒక 1 మంత్ 6 మంత్స్ 1 ఇయర్ అట్లా వాడేసి మానడం ద్వారా వాళ్ళకి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ వైరస్ అనేది ఆ రెగ్యులర్ మెడిసిన్స్ పనిచేయకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళలో, మెయిన్గా మనం గమనించినట్టయితే ఆ రోగ నిరోధక శక్తి, ఆ CD4 కౌంటు, CD8 కౌంట్, వీటిలోనే తేడాలు జరుగుతాయి. ఆ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి మనం ఆ CD4 కౌంట్ని ఒక ప్రాపర్ లెవెల్లో పెట్టుకోవాలి. 300 ఎబో అన్నట్టుగా పెట్టుకున్నట్టయితే ఏ రకాల వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి హెచ్ఐవి మందులు వరకు వాడుకున్నట్టయితే లాంగ్ టర్మ్, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ లేకపోతే లైఫ్ స్పాన్ కానీ ఎక్కడ మార్పు లేకుండా ఉంటుంది అన్నట్టుగా మనకు చాలా స్టడీస్ కూడా చెప్తామని, మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాం. సో అది 30 ఇయర్స్ కానివ్వండి, 50 ఇయర్స్ కానివ్వండి, రెగ్యులర్గా మెడిసిన్ వాడడం ద్వారా ఖచ్చితంగా మనకు ఈ లైఫ్కి డేంజర్ లేకుండా ఉంటుంది, లైఫ్ స్పాన్ తగ్గకుండా కూడా ఉండే అవకాశం ఉంది. అండ్ రెగ్యులర్గా వాడడం, డ్రగ్ కాంప్లైన్స్ అనేది చాలా అవసరం. అంటే ఎన్ని రోజులు వాడాలి అంటే చాలా రోజులు వాడాలి, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ కానీ బీపీ ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా బీపీ మెడిసిన్స్, డయాబెటీస్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిందే. అదేవిధంగా హెచ్ఐవి సంబంధించి కూడా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా హెచ్ఐవి ప్రాబ్లమ్స్ రాకుండా, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. లేకపోతే మనకు హెచ్ఐవి ఎప్పుడైతే ఈ కణాలు తగ్గిపోతూ ఉంటాయో, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, టీబీ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరస్లు, వేరే వైరస్లు, సైటోమెగలో వైరస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఆరు కొంతమందికి ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లింఫోమాస్ అని, ఇట్లా రకరకాలుగా ఎప్పుడైతే రోగనిరోధకత తగ్గుతూ ఉంటుందో, హెచ్ఐవిలో ఈ కణాలు పడిపోతూ ఉంటాయో, అప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తప్పించి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడి, డాక్టర్ యొక్క రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఉన్నట్టయితే, మానిటరింగ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ హెచ్ఐవి పరంగా ట్రీట్మెంట్కి అనే క్యూర్ అనేది లేకపోయినా ఈ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. ప్రాణానికి హాని లేకుండా చూసుకోవచ్చు. అండ్ లైఫ్ స్పాన్ పరంగా ఎక్కడ మార్పులు లేకుండా ప్రాపర్గా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉండేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకని ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉంది కూడా, ఇంకా కూడా జరుగుతూ ఉంటుంది. వ్యాక్సినేషన్పై కూడా అవగాహన కల్పించడానికి రకరకాల స్టడీస్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యాక్సినేషన్ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా మనం మెయిన్గా ప్రివెన్షన్, హెచ్ఐవి రాకుండా కాపాడుకోవడం అవసరం. ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ కానీ, కాండమ్ యూస్ చేయడం కానీ అవన్నీ కూడా చేయాలి. అండ్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మల్టిపుల్ పార్ట్నర్స్ కానీ లేకపోతే
ఈ రకరకాల వాటి సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది కాబట్టి బ్లడ్ ట్రాన్స్మిషన్ కూడా ఒక కారణము. సో వీటిని మెయిన్గా మనం ప్రివెంటివ్ మెజర్స్ చాలా వరకు తీసుకోవాలి. కాండమ్ యూసేజ్ అనేది చాలా అవసరం. సో ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఈ హెచ్ఐవిని బారిన పడకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ట్రీట్మెంట్ పరంగా కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని, సెకండ్ లైన్ డ్రగ్స్ అని, థర్డ్ లైన్ డ్రగ్స్ అని చాలా రకాలుగా ఉన్నాయి. అవి పేర్లు మీకు ఒక చెప్పడం అంత మీకు అర్థం కాకపోవచ్చు, కానీ రకరకాల మందులు ఉన్నాయి. అండ్ ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళలో అసోసియేటెడ్ హెపటైటిస్ బీసీ కూడా వైరస్లు వస్తూ ఉంటాయి, వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎటువంటి సందేహం లేదు, మంచి మందులు ఉన్నాయి, అన్ని డ్రగ్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాపర్గా రెగ్యులర్గా వాడితే లైఫ్కి ఎటువంటి డేంజర్ లేకుండా ఉంటుంది. ప్రాపర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు కూడా చేసుకోగలుగుతారు, ఇంట్లో వాళ్ళతో కూడా ప్రాపర్గా ఉండవచ్చు, తినవచ్చు. సో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇంకా కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. వ్యాక్సిన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.